Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, tappu meda tappu, virichukapadina Vijayasai Reddy. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు రోజుకొక పనికి మాలిన అంశంతో రచ్చ చేస్తున్నారని విమర్శిస్తున్న విజయసాయి రెడ్డి తాజాగా జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు, తప్పు మీద తప్పు చేస్తున్నావు, జగన్ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ 2.5 ఏళ్లలో డబ్బు వెదజల్లావు అంటూ నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి. ఎక్కడ చిన్న పొగలేచినా నిప్పు రాజేయాలని చూస్తున్నావు అంటూ చంద్రబాబు తీరుపాయ మండిపడ్డారు. సుపారీ మీడియా ద్వారా ఏదో జరగబోతోందని ఉద్రిక్తతలో రెచ్చగొడుతున్నావు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరకు బొక్క బోర్ల పడేది నువ్వే చంద్రబాబు అంటూ తేల్చి చెప్పారు. అంతేకాదు, నీ పబ్లిసిటీ క్రేజ్ వల్లనే గోదావరి పుష్కరాల్లో 30 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే జ్యుడిషియల్ కమిషన్ వేశావు, చివరకు ఏం తేలింది అంటూ నాటి గోదావరి పుష్కరాల ఘటనను గుర్తు చేశారు. చనిపోయిన వారి తొందరపాటు వల్లనే దుర్ఘటన జరిగిందని నీవు కోరుకున్నట్లే నివేదిక వచ్చింది. నిజాయితీ లేని నిర్ధారణ కమిటీలతో ఏం చెప్పిస్తావో తెలియదా బాబు అంటూ చంద్రబాబు నాయుడు నిజ నిర్ధారణ కమిటీలన్నీ ఆయనకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేవే అని తేల్చెప్పారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం 100వ సారి స్పష్టం చేసింది. అయినా చంద్రబాబు సుపారీ మీడియా కేంద్ర మంత్రి జవాబును వక్రీకరించిందని విమర్శలు గుప్పించారు. అమరావతే రాజధాని అని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయు చెప్పినట్లు బాకా ఊదడం చంద్రబాబు మెప్పు కోసం కాక మరేంటి అంటూ యెల్లో మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. అంతకుముందు విజయవాడ మైనర్ బాలిక ఆత్మహత్యపై చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయి రెడ్డి ఎక్కడ శవం దొరుకుతుందా అని ఎదురుచూసి భుజంపై పాడె మోసేవాడివి, మీ శిష్యుడు వినోద్ జాయన్ లైంగిక వేధింపులకు బలైన 14 ఏళ్ల పసిబిడ్డ అంత్యక్రియలకైనా వెళ్లాలనిపించలేదా బాబు అంటూ చంద్రబాబుకు చురకలంటించారు. ఎన్టీఆర్ పార్టీకి ఏ గతి పట్టించావు, ప్రజాబలం ఎలాగూ లేదు, చిరునామా కూడా లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నావంటూ చంద్రబాబు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని నాశనం చేస్తున్నాడని విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు సంబంధించి ఏ చిన్న విషయమైనా సరే విజయసాయి రెడ్డి చంద్రబాబు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.